ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఒక పక్కన దావోస్ నుండి వచ్చిన వెంటనే వెళ్తూ ఉండటం. ఇక్కడే ఒక కీలకమైనటువంటి చర్చ ప్రారంభమైంది. అది ఏంటి అంటే రాజ్యసభలో 9 స్థానాలకి ఎగబాకుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ చేతిలోకి పవర్ వచ్చినప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో చూపించి రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాల్ని అందుకుంటాం అంటూ చెప్పుకొచ్చినటువంటి మాటకి టైం వచ్చింది అంటూ విపక్ష అనుకూల మీడియా రైట్ చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రపతి ఎన్నికలకి 4% ఓట్లు తక్కువగా ఉన్నటువంటి ఎన్డీఏని ఇవాళ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తేనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు ఒత్తిడి చేస్తారా లేదా పోలవరానికి సంబంధించి అట్లాగే స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఒత్తిడి చేసి తెచ్చి సాధిస్తారా అన్నటువంటి ప్రశ్నలని ముందుకు తీసుకొస్తోంది. కాబట్టి ఈ టైంలో ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతూ ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఈ నేపథ్యంలోనే ఉండబోతోందా, ఒత్తిడి తీసుకొచ్చేటువంటి రాజకీయం ప్రారంభమవుతుందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? అలాగే ప్రైమ్ నైన్ టీచర్ ప్రేక్షకులకి, జనసేన వైసీపీ బీజేపీ నేతలకు కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. ఢిల్లీ టూర్ అనేది ఇప్పటికి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఎవరికి చెప్పరు. ఏ రోజు ఆయన మైక్ ముందు నిలబడుకొని రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో చాలాసార్లు అధిష్టానంతో చర్చలు జరిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిగినప్పుడు నేను మీతో పంచుకునే కొన్ని విషయాలు మాతో పంచుకునేవి కొన్ని విషయాలు ఉంటాయని మీతో పంచుకునే విషయాలు చెప్తానని చెప్పి మీడియాకి చెప్పేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి 3 ఏళ్ల పర్యటనలో ఎప్పుడు కూడా నేను ఫలాని దానికోసం వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఇది జరిగిందని చెప్పిన సంఘటన అది జనం కోసమైనా క్రైటీరియాగా భావించి చెప్పిన సంఘటన ఎప్పుడు లేదు. అయితే ఎవరో ఒకరు సలహాదారులో లేదా ఇంకా దానికి సంబంధించిన మంత్రులు ఎవరో ఒకరు మాట్లాడతారు తప్ప స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నాను, మన రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు ఇవి మాట్లాడుతున్నాను, ఇవి ఫలాని వరకు వచ్చాయి, ఫలాని పెండింగ్ ఉన్నాయి, ఫలాని కాదన్నారని చెప్పిన సంఘటన నాకు తెలిసి 3 ఏళ్ల ప్రయాణాల్లో ఎప్పుడు లేదు. పోతారు, సెలవులు కప్తారు, బొకేలు ఇస్తారు, మెమోటోలు ఇస్తారు, ఆడతారుతో కథ అయిపోతుంది. బయటకు వచ్చి ఏవో మీడియాలో కొన్ని కాసిప్స్ వాళ్లే రాసుకుంటున్నారు, కానీ ప్రభుత్వం నుంచి స్పష్ట ప్రకటన ఇక్కడ లేదు. అయితే ఇప్పుడు మీరన్నట్టు చాలా మంచి అవకాశం వచ్చింది. ఈరోజు రాష్ట్రం ఇప్పటికే విభజన గాయాలు మారలేదు, బాధపడుతున్నాము. ఇప్పుడైనా సరే రాష్ట్రపతి ఎన్నికలకి అఖిల పక్షాన్ని ఒకసారి మీటింగ్ వేసి ఇలా నేను కూడా సహకరించండి, నేను ఈ రాష్ట్ర అవసరాలకు ఏవైతే ఉన్నాయో, విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పరిష్కరిస్తే తప్ప ఓటేయును అని చెప్పగలిగిన దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఉంటే అందరినీ కలుపుకొని మేమైతే రాజకీయాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిల పక్షం మీటింగ్ వేస్తే నిజంగానే సహకరిస్తారు. లేదు, ఆయన ఒంటరిగా పోరాటం చేస్తాడా, ఎందుకంటే ఆయన నేనే చేస్తానని చెప్పిన పాదయాత్ర సంఘటనలు మర్చిపోలేదు. ఒక దావోస్ పోయిచ్చారు, ఏమొచ్చింది ఏమో లేదు మనం మీడియాలో చూసాము. ఇప్పుడైనా కనీసం ఇప్పుడు మంచి అవకాశం కూడా, పరీక్ష టైం కూడా, ఏం మీరు మీరే సొంత ప్రయోజనాలు కలగట్లేదు కదా. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం విభజన అంశాలను చాలా పెండింగ్ ఉన్నాయి, దయచేసి పోలవరం పూర్తి చేస్తే మాకు కరెంట్ సమస్య కూడా పరిష్కారం అవ్వదు అని ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రపతి ఓటింగ్ మేము వేస్తాము, ఖచ్చితంగా మా ఓట్లు మీకే ఇస్తాము, అయితే మా రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలు విభజన అంశాలన్నీ కూడా మీరు దయచేసి పరిష్కరించారని అనగలిగిన ధైర్యం మీరు చేస్తారా? చేస్తే దానికి ప్రతిపక్షాలు అందరూ కూడా సహకరించే అవకాశం ఉంది. దీనికి ముందు అఖిల పక్ష మీటింగ్ వేస్తారా, వేస్తే వీళ్ళందరూ సహకారాలు తీసుకుంటారా అనే పైన అనేక ప్రశ్నలు ఉన్నాయి. మాకైతే వేస్తారనే నమ్మకం లేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది. గతంలో ఏం చెప్పారు, మనకు 25 మంది ఎంపీలు గెలిచారు, పార్లమెంట్ వాళ్ళు అత్యధిక మెజార్టీ ఉంది, మనం అడగలేము, ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకొని అడగాల్సిందే తప్ప ఈ రోజు డిమాండ్ చేసే పరిస్థితులు లేవు అని అంటున్నారు. అటువంటి సిచ్యువేషన్లు ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి మీరు ఎందుకు అనుకేస్తారు అనేది నా వాదన. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, లేదా జనసేన పార్టీ కానీ అనేక అంశాలపైన వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విషయాలపైన నిలదీసిన సంఘటన మీడియాలో మనం చూసాం. ఇప్పుడు అవకాశం వచ్చింది, వాడుకొని భవిష్యత్తులో రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైన డిమాండ్ చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నీ కూడా అప్పులు కానీ, ఏదైనా సంఘటన ప్రజల సమస్యలు కానీ, ఎస్టీఎస్సీబీసీ సమస్యలు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యలు కానీ, ఏ విషయంలో కూడా ఆర్థికంగా మీరు నష్టపోయారు, నష్టంలో ఉంది రాష్ట్రం, ఈ విషయాన్ని మీరు వాళ్ళ ముందర పెట్టగలిగితే ఖచ్చితంగా కన్సిడర్ చేసే అవకాశం ఉంది అనేది ఒక భావన ఆశ అన్ని పార్టీల్లో ఉంది. దీనిపైన దావోస్ నుంచి వచ్చిన మీరు ఖచ్చితంగా మీ పార్టీ నాయకులతోనో లేదా ముఖ్య నాయకులతోనో కూర్చొని ఢిల్లీ టూర్ వెళ్లే ముందు
కొంతమంది కనీసం ఆర్థిక నిపుణులతో కూర్చొని మాట్లాడతారా అనేది ఒక క్వశ్చన్. అయితే ఇంకా రెండు మూడు క్వశ్చన్లు నాకుండేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నది కాగ్ నివేదిక పైన చాలా స్పష్టమైన లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం కొంతమంది చీఫ్ సెక్రటరీని ఆంధ్రాకు పంపించారని విన్నాను, పేపర్లో కూడా చూశాను. సో ఈ వీటిపైన లెక్కలు లేదు కాబట్టి దీన్ని కప్పించుకోవడానిక, లేదు దావూస్కి వెళ్ళి ఏమి చేశానని చెప్పుకోవడానిక, లేదు ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలా 2000 రూపాయల డబ్బులు కడబడట్లా, ఆ డబ్బులని ఏమయ్యాయి మద్యం ద్వారా చేరిపోయాయా, చేరిన తర్వాత ఈయన వేరే చోటకి వెళ్ళి ఏమైనా దాసి వచ్చాడా, వైట్ మార్చుకోవడానికి మళ్ళీ సూట్ కేసులు కంపెనీ తీసుకొస్తున్నారా, ఏం ఎక్స్ప్లెనేషన్ చేశారో తెలియదు. రెండు, దావోస్ పర్యటన కూడా ఒక మిస్టరీగా మారింది. ఆయన వెళ్ళాడు, ఒక చోట దిగాడు, ఇంకో చోట పెట్రోల్ పట్టుకున్నాడు, ఇంకో చోట 26 తారీఖు నుంచి 37 తారీఖు కనపడలేదు. మరి ఎక్కడ పోయారో ఏందనేది కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ స్టాంపుల్లో వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పగలిగితే మేము ఆనందపడతాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆయన ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలుసుకోవాల్సిన బాధ్యత, ఆయనకి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి దావోస్ నుంచి నేను తీసుకొచ్చాను, మన రాష్ట్రానికి ఉపయోగపడతానని చెబితే ప్రజలు ఆనందిస్తారు. లేని పక్షంలో రకరకాల అనుమానాలకు కరలైపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అట్లాగే ఈరోజు ఢిల్లీ టూర్ కూడా ఒక మిస్టరీగా మారే అవకాశం ఉంది. ఎందుకు పోతున్నాడో, ఎందుకు వస్తున్నాడో ఇన్నిసార్లు పోయిన సంఘటన జనాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ నాన్నగారి యొక్క సాంప్రదాయాన్ని కూడా నేను పాటించే పరిస్థితులు ఆయన లేడు. కాబట్టి ఖచ్చితంగా 100% రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ప్రజలు సంతోషిస్తారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో వాళ్ళు దోషులుగా నిలబడిపోయే అవకాశం ఉంది. ఇంతకన్నా మంచి టైము రాదు. అయినా మీరు అసరిగిపోతున్నారు కాబట్టి దీన్ని క్రైటీరియాగా పెట్టుకొని ఒక్కసారి అవకాశం ఉంటే ఇంకా లేదు, ప్రతిపక్షాలు మీటింగ్లు వేస్తారు అయినా కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు బయలుదేరుతారు, సాయంత్రం 4 గంటలకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని చెప్పారు. ఇవన్నీ కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయాలుగా మాకు కనబడుతున్నాయి. అనుమానాలు తరలేపకుండా వీటికి వెంటనే తీస్తారా లేదు, మీ స్వప్రయోజనాల కోసం, కేసుల కోసం, ఇంకో దాని కోసం, ఇంకో దాని కోసం ఏదైతే ప్రతిపక్షాలు మిత్రపక్షాలు విమర్శిస్తున్నారో అదే ఖాయం చేసుకోవాలని సిబిఐ కేసులో నా పెద్ద చిన్న కోసంలో ఆ కేసుల కోసం వెళ్తున్నారు అనేది అనేక అంశాలకి అనుమానాలకి తరలేపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాజకీయాలు కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన అంశాలను డిమాండ్ చేసుకుని రాష్ట్రపతికి ఓట్లు వేస్తారా, లేదా జీ హుజూర్ నేను 25 ఓట్లు నేను ఇచ్చేస్తాను మాకేం అవసరం లేదు, మీరేమన్నా చేసుకోండి, రాష్ట్రం నుంచి మేము అడగను, మమ్మల్ని మీరేం అడగద్దని అహో అని జూహూర్ జీ హుజూర్ అని వెళ్ళిపోతారా, కడ పౌరుషాన్ని ఢిల్లీలో తగడ పెడతారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ చూడడానికి కోసం ఒక రకంగా చెప్పాలంటే ఆతృతో కూడా చూస్తున్నారు.